fast footage. Hi friends, welcome to my channel Voice of Jyoti. మన కాలాలకు అనుగుణంగా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాం. అలాగే ఎండాకాలంలో తీసుకునే ఆహార పదార్థాలు కొన్ని రకాలుగా ఉంటాయి. అట్లాగే వర్షాకాలంలో తినే ఆహార పదార్థాలు కొన్ని విధంగా ఉంటాయి. కానీ ఇప్పుడు శీతాకాలం కదా, ఈ శీతాకాలంలో బెల్లం మరియు వేరుశెనగ లేదా చిక్కీతో చేసిన పదార్థాలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ శీతాకాలంలో చిక్కి తినడం వల్ల మనకున్న ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శీతాకాలంలో పచ్చి వేరుశెనగ కాయల సీజన్. ఈ సీజన్లో చాలామంది వేరుశెనగని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మన శరీరానికి. కానీ వేరుశెనగతో బెల్లం కూడా కలిపి తినడం వల్ల మరిన్ని రెట్టింపు ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? ఇక శీతాకాలంలో ప్రజలు తరచూ వేరుశెనగలు తింటుంటారు, మరియు ఈ వేరుశెనగతో పాటు బెల్లం కలిపి తినడం వల్ల ఇది శరీరానికి వెచ్చదనాన్ని అందించడమే కాకుండా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఈ వేరుశెనగ మలబద్ధకం నుండి కూడా చాలా ఉపశమనం కలిగిస్తుందంట. అలాగే దంతాలు బలంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. శీతాకాలంలో వేరుశెనగ మరియు బెల్లం మిశ్రమం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండింటిలో విపరీతమైన వైద్య లక్షణాల మిశ్రమం దాగి ఉంది. సహజంగా మీరు వేరుశెనగ మాత్రమే తింటుంటారు, కానీ బెల్లం కలిపిన వేరుశెనగలను తింటే మాత్రం ఇక దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. ఇక వేరుశెనగతో పాటు బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక పరిశోధనలో వెల్లడల్లాయి. అయితే ఈ శీతాకాలంలో వేరుశెనగ మరియు బెల్లం తయారు చేసిన చిక్కి తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. వేరుశెనగ మరియు బెల్లం మిశ్రమంతో తయారు చేసిన చిక్కి కూడా తరచూ తినవచ్చు. వీటిని తినడం వల్ల శరీరానికి ఎంత మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే గర్భధారణ సమయంలో వేరుశెనగ మరియు బెల్లం తినడం రక్త ప్రసరణకు సరిగ్గా మెరుగ్గా ఉంటుంది. కానీ ఇది గర్భాశయం పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇది పిల్లలు సరైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. పీరియడ్స్లో తినడం వల్ల వెన్ను నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది మహిళలకు. అలాగే ప్రోటీన్ మరియు కాల్షియం అధికంగా ఉన్న వేరుశెనగ మరియు బెల్లం తినడం వల్ల మన దంతాలు మరియు ఎముకలకు కూడా బలం చేకూరుతుంది. అదేవిధంగా ఫైబర్ అధికంగా ఉండే వేరుశెనగలు ఆమ్లత్వం లేదా మలబద్ధకం నుండి కూడా మనల్ని రక్షిస్తాయి. అలాగే బెల్లం మెగ్నీషియంకి మంచి మూలం. ఈ బెల్లం తినడం వల్ల కండరాలు, నరాలు మరియు రక్తనాళాల అలసట తొలగిపోతుంది. మొలాసిస్ పొటాషియంలకు మంచి మూలంగా పనిచేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి బెల్లం చాలా మంచిది. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది, మరియు ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది కడుపులోని గ్యాస్ మరియు జీర్ణక్రియకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా తొలగిస్తుంది. ఆహారం తిన్న తర్వాత చిటికెడు బెల్లం ముక్క తినడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. బెల్లం వాడకం చలికాలంలో లేదా మన శీతాకాలంలో మీకు అమృతంలా పనిచేస్తుంది. దాని వెచ్చదనం కారణంగా చల్లని చలి వాతావరణం నుండి శరీరానికి వెచ్చదనం అందిస్తుంది. ముఖ్యంగా కఫం నుండి మనల్ని ఉపశమనం చేయడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఈ వేరుశెనగ గుండెకు చాలా మంచిది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, మరియు మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. వేరుశెనగ పెద్ద ప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ల అవకాశాలను కూడా తగ్గిస్తుంది. శరీరానికి అవసరమైన ఇనుము, జింక్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, సెలీనియం, మ్యాంగనీస్, రాగి వంటి అనేక ఖనిజ మూలకాలకు వేరుశెనగ ఒక అద్భుతమైన మూలంగా పనిచేస్తుంది. అలాగే బెల్లం కాల్షియంకు మంచి మూలం. దీన్ని తినడం ద్వారా మీ శరీరం రక్తహీనతతో బాధపడుతున్న వారికి అత్యద్భుత మార్పు కనిపిస్తుంది. రోజు తినడం వల్ల మీ శరీర నరాల అలసట తొలగిపోతుంది. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో మొలాసిస్ కూడా ప్రభావవంతంగా ఉంటుంది. శీతాకాలంలో బెల్లం తినడం మనకి ఒక అమృతం లాంటిదని అంటారు పెద్దలు. అలాగే ఒక గమనిక ఏంటి అంటే, మరి
మీరు శీతాకాలంలో బెల్లం మరియు వేరుశనగ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకున్నాం కదా. అలాగే ఈ హోమ్ రెమెడీని మనం పాటించినట్లయితే మనకు చాలా ఉపయోగం ఉంటుంది. కానీ ఒక కండిషన్ ఏంటంటే, ఒకవేళ మీకు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే దయచేసి మీ వైద్యుడిని సంప్రదించండి. ఆ తర్వాతే వీటిని నిరభ్యరంతంగా తినండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేరుశెనగ అలాగే బెల్లం, వేరుశెనగ బెల్లంతో చేసిన చిక్కీ గురించి లాభాలు తెలుసుకున్నాం కదా. సో పాటించండి. ఈ శీతాకాలం మనం సీజన్ని బట్టి అన్నీ తినాలి. సీజన్లో దొరికే ఆహార పదార్థాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న గంట సింబల్ పైన క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.